అంటే ఇది మరొక పోరుబాటుగా చూసుకోవాలి ఇప్పటికే అమరావతి రైతులు దీక్ష ఏదైతే ఉందో రెండు వందల రోజులు రోజులు పూర్తాయని చెప్పి దానికి సంబంధించి ఒక నిర్ద నిరసన దీక్షకు పిలుపునిచ్చారు నిన్న మీరు చూసే ఉంటారు రెండు రోజుల క్రితం మళ్ళీ అది అయ్యేందరి దానికి మళ్ళీ ఇది ఇది ఇంకొక పోరుబాట అంటే వరుసగా ప్రభుత్వ లోపాలని ఎత్తి చూపిస్తూ తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది ఇది ప్రజలు కూడా లోపాలుగానే చూడాలి వీటిని ఏమండి ఇప్పుడు ఆయన నేను ఒక సివిల్ ఇంజనీర్ని అండి యాక్చువల్గా చెప్తున్నాను నేను సివిల్ ఇంజనీర్ని ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కట్టాలంటే ఒక ప్లాన్తో వెళ్తామండి ఒక విషన్తో వెళ్తాం మనకు ఒక బడ్జెట్ కావాలి ఒక బడ్జెట్కి ఎంత కావాలనేది ఉంటుంది మన ప్లానింగ్ మీకు ఒక వంద సంవత్సరాలకి సరిపడా ప్లానింగ్ ఐదారు సంవత్సరాలు అయిపోద్దండి మీకు చెప్పండి లేదా పది సంవత్సరాలు అయిపోద్దా అవ్వదు కదా ఇప్పుడు రాజధానికి యాభై వేల ఎకరాలు అరవై వేల ఎకరాలు తీసుకున్నారండి చంద్రబాబు నాయుడు గారు మనకు ఎంత కావాలండి ఇప్పుడు ఒక పదివేల ఎకరాలు కావాలి డెవలప్మెంట్కి ఆ పదివేల ఎకరాలు చేయండి ఫస్ట్ ఇనిషియల్గా నెక్స్ట్ ఇంకో పదివేల ఎకరాలు చేయండి ఫేజ్ వైజ్గా ఇప్పుడు కొంతమంది ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు రిలేటెడ్ ఉన్నారు అందరు ఉన్నారండి కన్స్ట్రక్షన్ దాంట్లో వాళ్ళు ఏం చేస్తారు ఒక్కొక్క లేఅవుట్ కంప్లీట్ అయిపోతే రెండో లేఅవుట్కి వెళ్తూ ఉంటారు అంతేగాని మొత్తం ఒకేసారి ఇప్పుడు రాజధాని అక్కడ చేశారండి నేను ఇంత ముందు శ్రీ సిటీ అనే కంపెనీ చేశాను తడ మీకు తెలిసే ఉంటుంది ఎస్సీ జడ్ శ్రీ సిటీ మన నెల్లూరు దగ్గర అక్కడ నేను ఇంజనీర్గా పనిచేశాను ఫస్ట్ ఎంప్లాయ్ నేను అది పొలాలు ఆరు వేల ఎకరాలండి అక్కడ ఉన్న డెవలపర్స్ ఫస్ట్ ముందు రోడ్లో బౌండరీస్ వేసారండి ఒకసోటే ఒక్క రోడ్డే వేశారు ఏసి వచ్చిన కస్టమర్లకు ఎవరైనా వస్తే చూపించి ఇగో పలాంటి చోట మీకు ల్యాండ్ ఉందని చెప్పేసి ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసుకొని ఒక త్రీడీ వ్యూస్ రెడీ చేసుకొని వాళ్ళు చూపించి ఫారెన్ కంపెనీలు వాళ్ళు వస్తే వాళ్ళు చూపించి వాళ్ళ వ్యూ చూసి ఒక మెట్రో రోడ్ వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఏసి ఇగోండి ఇక్కడ ఉంటుందండి ఇక్కడ ఉంటుందండి మీకు లొకేషన్ మీకు ఇస్తామని ఏమండి ఎవరు డబ్బులు అండి ఇవి మీ ఇంట్లో డబ్బులు ఇంట్లో జనాలు డబ్బులు అండి అవి జనాలు డబ్బులు విచ్చలవిడిగా వాడేసి విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఒక ప్లానింగ్ పద్ధతి లేకుండా ఆ బిల్డింగ్ మొదలు పెట్టా ఈ బిల్డింగ్ మొదలు ఆ రోడ్ వేసి ఏదని ఇప్పుడు మీరు ఉన్నారు రాజధాని ఇప్పుడు వెళ్దామండి ఏ రోడ్డైనా ఉపయోగపడుతుందని చెప్పమనండి ఒక రోడ్డు ఒక ప్లానింగ్ చేయమని తప్పలేదు మీరు మీరు తీసుకున్నది యాభై సంవత్సరాల చరిత్ర కోసం తీసుకున్నారు మంచిదే మంచి ఆలోచనతో లేరు కానీ ఏంటి ఉపయోగం మీరు చెప్పండి ఇప్పుడు నిన్న కాక మొన్న ఇప్పుడు ఇళ్ళపా ఇళ్ళ స్థలాలు ఇద్దాం లేబర్కి అని అంటే ఆయన ఒప్పుకోవట్లా ఏ ఎందుకు రాకూడదా లేబర్ ఉండకూడదా అక్కడ ఓన్లీ హై క్లాస్ రాజధాని అయినా డబ్బు ఉన్న వాళ్ళకే రాజధాని అది చెప్పండి మీరు చెప్పండి డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రమే రాజధానిలో ఉండాలి లేని వాడు ఎవరు రాజధానిలో ఉండకూడదా ఏ కులం తక్కువ వాళ్ళు ఉండకూడదా అంత కులం ఎక్కువ వాళ్ళే ఉండాలా చెప్పమనండి ఆ మాట ఇగో ఏ మాది రాజధాని మీరు ఎవరు ఉండకూడదు ఆయన మాట్లాడితే కులాలని అంటగడతాడు జనాలకి ఈ కులం వాళ్ళు ఉన్నారు నిన్న అంటున్నాడు ఆయన ఈ కులం వాళ్ళు ఉన్నారని ఈ కులం వాళ్ళు కుడతని రా మన ఏది వైజాగ్ గాను కర్నూలు తీసుకెళ్తున్నాడు ఆయన ఏమండి ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్ మన ఇంట్లో ఉన్నామండి ఒక ఉద్యోగం చేసేటప్పుడు మనం ఎంత బడ్జెట్ డబ్బులు వస్తే దానికి ఏదేదో అవసరం అది చేసుకుంటాం ఇవాళ మనకి అక్కడ డబ్బులు పెట్టుబడి కానీ ఇన్కమ్ సోర్స్ ఏమైనా ఉందండి ఒక్క ఇన్కమ్ సోర్స్ ఉందా రాజధానిలో ఇప్పుడు చెప్పండి ఇప్పుడు వైజాగ్లో పెట్టుకున్నాం అనుకోండి కొంతమంది ఇండస్ట్రీస్ వస్తారు బయట ఫారినర్స్ వస్తారు వాళ్ళకి ఎక్కడైనా ఒక ఎయిర్పోర్ట్కి దగ్గ ఒక రాజధానికి ఎయిర్పోర్ట్ అనేది దగ్గర ఉండాలండి ఒక రైల్వే స్టేషన్ ఉండాలండి ఉందండి రైల్వే స్టేషన్ ఒక బస్ స్టేషన్ ఉందండి దగ్గర నలభై కిలోమీటర్ రావాలి విజయవాడ నలభై కిలోమీటర్లు గుంటూరు వెళ్ళాలండి ఏమంటే ఎవడైనా ఒక వర్కర్ రావాలంటే అక్కడి నుంచి ఆటోలు పట్టుకొని రావాలి అవి పట్టుకొని రావాలి ఈ పట్టుకొని రావాలి ఇప్పుడు సడన్గా మనం ఎవడైనా అక్కడికి వెళ్ళామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదని చూసుకుంటారు ఎవరైనా కానీ ఏ కంపెనీ కూడా అదే చూసుకుంటది కదండి నేను శ్రీశ్రీలో చేసినప్పుడు ఏమీ లేదండి పొలాలు ఒక కంపెనీ రాటాకి దగ్గర దగ్గర ఆరు నెలలు పట్టిందండి ఆ కంపెనీ తర్వాత ఇంకో రెండో కంపెనీ రాటానికి ఆరు నెలలు అలా టైం పట్టింది అక్కడ ఏది అంత డెవలప్మెంట్ చేస్తేనే ప్రైవేట్ వాళ్ళు చేస్తేనే సొంత డబ్బులతో ఇది గవర్నమెంట్ సొమ్ముతో చేసి విసలు చేసి ఎవరు రాకుండా అంత డబ్బులు పెట్టుబడి పెట్టారండి ఇప్పుడు రాజధానిలో ఏదైనా ఇన్కమ్ సోర్స్ ఉందండి అక్కడ మనకు వస్తుందండి రాబడి మనం పనిచేస్తేనే కదండి మనకి ఇంట్లోకి వచ్చేది డబ్బులు రాకోకుండా మనం ఇంట్లో ఉన్నాయని ఆశలు అని కరగబెట్టుకుంటామండి మనం చంద్రబాబు గారికి అంత వయసు పెరిగింది అంత నాలెడ్జ్ ఉంది మరి ఏముందండి నాలెడ్జ్ చెప్పండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి